మన కష్టాలను మన బాధలను వహించే తండ్రి మన యేసు, మన దుఃఖాన్ని మన వేదనను మోసే తండ్రి మన యేసు. సాటెవరు నా జీవిత కాలం
వచ్చి నా జీవిత కాలమంతా ప్రియ ప్రభువే నా పరిహారి ప్రియ ప్రభువే నా పరిహారి ప్రియ ప్రభువే పోరాటాలతో నీకు వ్యతిరేకంగా లేచిన వ్యాధులతో నీకు వ్యతిరేకంగా లేచిన సాతాను శక్తులతో యేసే పోరాటం చేయబోతున్నాడు యేసే యుద్ధం చేయబోతున్నాడు యేసేని పక్షమున ఉండి యేసేని పక్షమున ఉండి నీతో ఉండి సమస్తాన్ని చేసి ముగించబోతున్నాడు మనం దేవుని వాక్యాన్ని నేర్చుకుందాం. చూడండి, దేవుని బిడ్డలారా, 90వ కీర్తన 12వ వచనం. మాకు జ్ఞాన హృదయము కలుగునట్లుగా చేయము, మా దినములు లెక్కించుటకు మాకు నేర్పుము. ఈ మాట మనం అందరం కూడా పలకాలి, ఎందుకంటే ఇది మనందరికీ అవసరమైన మాట. చిన్నలు, యవ్వనులు, స్త్రీలు, పురుషులు, వృద్ధులు, ప్రతి వారికి అవసరమైన మాట. మనకి జ్ఞాన హృదయం కావాలి. ఈ భూమి మీద దేవుని అనుగ్రహం చేత సృజింపబడిన మానవుల మనం. దేవుడు మనల్ని సృష్టించాడు, అద్భుతంగా ఆయన మనల్ని నిర్మించి ఈ భూమి మీద మనల్ని నివసింపచేస్తూ ఉన్నాడు. అయితే జీవ మరణాలు దేవుని వశంలో ఉన్నాయి,
పుట్టడం చనిపోవడం అనేది దైవాధీనం. ఇవన్నీ విషయాలు మనం సరిగా అర్థం చేసుకోవాలి అంటే మన హృదయంలో జ్ఞానం ఉండాలి. ఏది మంచిది, ఏది చెడ్డది, ఏది అల్పమైనది, ఏది శాశ్వతమైనది, ఏది దేవునికి ఇష్టమైనది, అంగీకారయుక్తమైనది, ఏది దేవునికి అసహ్యమైనది, ఇలాంటి వాటిని మనం చక్కగా అవగాహన చేసుకోవాలి అంటే మనకి జ్ఞానం ఉండాలి. అందుకని జ్ఞాన హృదయాన్ని ఇమ్మని మనం దేవుణ్ణి అడగగలిగితే మన జీవితాల్ని మనం సంపూర్ణంగా ఒక చక్కగా మలుచుకొని దేవునిలో కట్టుకొని దేవునిలో పరిపూర్ణంగా నిలబడగలుగుతాం. దేవునికి స్తోత్రం. ఈ తెలివి గనక మనకి లేదనుకోండి, మనము పశువులు ఒకటే జీవితంలాగుంటుంది. ఎందుకు బ్రతుకుతున్నామో మనకే తెలీదు, ఎందుకు ఈ భూమి మీద అసలు పుట్టాం, ఎందుకొరకు చనిపోతున్నాం, చనిపోయిన తర్వాత మనం ఎక్కడికి వెళతాం, ఇలాంటి ఆలోచన లేకుండానే, ఇలాంటి గ్రహింపు లేకుండానే, ఇలాంటి తెలివి లేకుండానే పశుప్రాయులుగా మనం నశించిపోతాం. ఏదో పని చేసుకోవడానికే పుట్టామన్నట్టు, తినడానికే బ్రతుకుతున్నామన్నట్టు మన జీవితాలు అయిపోతాయి. అందుకని ఈ కీర్తనగారుడు సరైన ప్రార్థన చేస్తూ ఉన్నాడు. అదేంటి అంటే, దేవా మాకు జ్ఞాన హృదయాన్ని దయచేయి, మా దీనాలు లెక్కించడానికి మాకు నేర్పు అనే ఒక గొప్ప విజ్ఞాపనను దేవుని ఎదుట అతడు జరిగిస్తూ ఉన్నాడు. ఎందుకోసమంటే జీవితంలో ఏది విలువైనది, ఏది విలువలేనిది, ఇవన్నీ తెలుసుకోవాలనుకుంటున్నాడు. చూడండి, బైబిల్లో మనం కొన్ని విషయాలు చూస్తాం, ఏమి అల్పమైనవి అనే విషయంలో మనం చూసినప్పుడు యాకోబు పత్రిక 4:14 మనం చూస్తే యాకోబు అంటున్నాడు, రేపేమి సంభవించినో మీకు తెలియదు, మీ జీవం ఏ పాటిది, మీరు కొంతసేపు కనబడి అంతలో మాయమైపోయే ఆవిరి వంటి వారే అంటున్నాడు. నిజమే, దేవుని బిడ్డలారి, ఈ లోక జీవితం అంటే పుట్టడానికి చనిపోవడానికి మధ్యలో ఉన్న జీవితం ఎంత అల్పమైనదో ఇక్కడ తెలియజేస్తా ఉన్నాడు. మీ జీవము ఏ పాటిది, కొంతసేపు ఉండి మరలా కనబడకుండా పోయే ఆవిరి అని పోలుస్తూ ఉన్నాడు. పేతురైతే గడ్డి అని పోలుస్తూ ఉన్నాడు. విసిరి వెళ్ళి మరళిరాని వాయువు అని పోలుస్తూ ఉన్నాడు. నీటి బుడగ లాంటిది మనిషి జీవితం. ఈ పుట్టడం అనేది మనం ఎక్కడో పుడతాం, ఎవరికి పుట్టాం, ఎక్కడ పుట్టాం, ఎక్కడ నివసిస్తున్నాం అనేది కూడా పెద్ద ప్రాధాన్యత వహించదు. ఒక పద్యం కూడా ఉంటుంది, అంటే పుత్రుడు పుట్టినప్పుడే ఆ తండ్రికి ఉత్సాహం కలగదు, కానీ ఆ తరువాత అతడు పెద్ద అయ్యాక చేసిన కార్యాన్ని బట్టి అతడు సంతోషించగలుగుతాడు అని. ఇవన్నీ కూడా పుట్టడం అనేది ఎక్కడ పుడతాము, అలాగే చనిపోవడానికి కూడా ఏమీ పెద్ద ప్రాధాన్యత ఏమీ లేదు. ఒక్కొక్కరు ఒక్కొక్క రీతిగా చనిపోతూ ఉంటారు. దేవుని నమ్మిన వాళ్ళు నమ్మని వాళ్ళకి చావు ఒకే రీతిగా రావచ్చు. కొందరు ప్రయాణాల్లో కూడా చచ్చిపోతూ ఉంటారు, అపాయాలు, ప్రమాదాలు, కీడులు కలిగి చనిపోతూ ఉంటారు. కొందరు తీరని రోగాలు వచ్చి చనిపోతూ ఉంటారు. తర్వాత కొందరు నిండు ఆయుష్ వచ్చేగా కూడా చనిపోతూ ఉంటారు. ఇంకా రకరకాలుగా చావు అనేది ఒక్కొక్కరికి ఒక్కొక్క రీతిగా వస్తుంది. అది దేవుని బిడ్డలైనా దేవుని బిడ్డలు కాకపోయినా చావు వచ్చే విధానం మాత్రం అందరికీ ఒకటే. మంచి చావు, చెడ్డ చావు అనేది ఏమీ లేదు. అమ్మ మంచి చావండి, చెడ్డ చావండి ఏమీ లేదు. ఎలా వచ్చినా పోవడమే, ఈ భూమి మీద నుండి ఏం చేయడో పోవడమే. బైబిల్లో ఎలీష్ అనే భక్తుడు ఉన్నాడు, చాలా గొప్ప భక్తుడు, గొప్ప ప్రవక్త కూడా అతను. అతను చివరి సమయంలో ఎలా చనిపోయాడంటే జబ్బు వచ్చింది, ఆ జబ్బుతోనే చనిపోయాడు. జబ్బు చేసింది ప్రవక్త. అప్పటి వరకు ఎన్నో గొప్ప కార్యాలు దేవుని నామం పేరట చేశాడు, అనేక చచ్చిపోయిన వాళ్ళు కూడా బ్రతికించాడు. అలాంటి ప్రవక్త జబ్బు చేసి మంచం మీద పడిపోయి ఆ తర్వాత చనిపోయాడు. చనిపోయిన తర్వాత అతన్ని తీసుకెళ్ళి పాతిపెట్టేశారు.
పాతి పెట్టేసిన కొన్ని రోజులు పోయిన తర్వాత ఒకళ్ళు ఒక శవాన్ని పట్టుకొని వచ్చి పాతి పెట్టడానికని వచ్చేటప్పటికి ఆ శవాన్ని పాతి పెట్టాలి అని వచ్చే సమయంలో వాళ్ళు ఏం చేశారంటే చూసుకోకుండా ఎలీషా పాతి పెట్టబడిన శవం మీద ఈ శవాన్ని పెట్టారు. పెట్టగానే ఈ శవం లేచి కూర్చుంది. హల్లెలూయా. అంటే ఆ శవంలో ఎంత శక్తి ఉందో చూడండి. చనిపోయిన ఆ ప్రవక్త జీవితంలో, కానీ అతను ఎలా చనిపోయాడు అంటే జబ్బు చేసి చనిపోయాడు. ఎందరో దేవుని బిడ్డలు యాక్సిడెంట్లో కూడా చాలామంది చనిపోయారు. ఏ రీతిగా చనిపోయినా కొందరు హత్య చేయబడ్డారు. వాళ్ళని హతసాక్షులు అంటారు. వాళ్ళు సువార్త ప్రకటిస్తున్నారని, యేసుని గురించి చెబుతున్నారని అనేకుల్ని హత్య చేశారు. యేసు ప్రభుకి 12 మంది శిష్యులు. 12 మంది శిష్యులలో ఒకే ఒక శిష్యుడు మామూలు సర్వసాధారణమైన మరణాన్ని పొందాడు, కానీ మిగిలిన వాళ్ళందరూ హతసాక్షులు. అంటే ఇంకొకళ్ళ చేత చంపబడి చనిపోయారు. అలాగా రకరకాలుగా మరణం అనేది వస్తుంది. ఈ మరణానికి పుట్టడానికి మధ్యలో ఉన్న జీవితం ఉంది చూసారా. ఆ జీవితాన్ని గురించి యాకోబు అంటున్నాడు, ఆ జీవం ఏ పాటిది, ఆ జీవం ఏ పాటిది. కొంతసేపు కనబడి అంతలోనే మాయమైపోతుంది. అవును, నిజమే దేవుని బిడ్డలారా. ఈ లోకంలో మనం నిత్యం ఒకలాగే ఉండాలంటే కుదరదు. కొన్ని రోజులు మనలో ఆ మార్పులు అనేవి సంభవిస్తూనే ఉంటాయి. కొన్ని రోజులు చిన్నపిల్లల్లాగా ఉంటాం, తర్వాత అప్పుడే యవనస్తులం అవుతాం, ఆ తర్వాత కౌమారంలోనికి వెళతాం, ఇక ఆ తర్వాత వృద్ధాప్యం. ఇక వృద్ధాప్యం అంటే సరే సరే ఇంకా ఎందుకున్నామా, ఎందుకు పోలేదా అన్నట్టు ఉంటుంది ఆ జీవితం. పోతానే బాగుండంటారు వృద్ధులు. ఇక చిన్న ప్రాయం అనేది తెలిసి తెలియని ప్రాయం. ఏం చేస్తున్నారో తెలీదు, ఎలా ప్రవర్తిస్తున్నారో తెలీదు. చిన్న ప్రాయం అలా గడిచిపోతుంది. ఇంకా వృద్ధాప్యం అంటే ఎవరో ఒకళ్ళ మీద, ఎవరో ఒకళ్ళ ఆసరా మీద బ్రతకవలసి వస్తుంది. కౌమారంలోకి వచ్చేటప్పటికి బాధ్యతలు వచ్చేస్తాయి. కాబట్టి ఎంత సంపాదించాలి, ఎలా సంపాదించాలి, ఎలాగ కూడగట్టుకోవాలి అనే ఆలోచనల్లోనే ఉంటారు. ఇంకా ఈ మధ్యలో ఉండేదే యవ్వనప్రాయం. ఆ యవ్వనప్రాయాన్ని చక్కటి సద్వినియోగం చేసుకోగలిగితే దేవుని బిడ్డలారా ఎంతో ఆశీర్వదించబడతారు. దేవునికి స్తోత్రం. కొందరు అలాగే యవ్వనస్తుల్లాగే ఉండిపోవాలనేది చాలామంది ఆశ. అందుకనే వాళ్ళు ఏం చేస్తారంటే వాళ్ళ శరీరానికి ముడతలు పడకుండా చిన్నపిల్లల్లాగా కనపడడానికి రకరకాల ప్రయత్నాలు చేస్తూ ఉంటారు. ఈ రోజుల్లో చూడండి, ఎక్కడ చూసినా నేను మొట్టమొదటిసారి దుబాయ్ దేశంలో సువార్తకి వెళ్ళినప్పుడు, సువార్తకి నేను డాడీ వెళ్ళాము. అక్కడ నుంచి మేము తిరిగి వచ్చిన తర్వాత మా పిల్లలు అడిగారు, మమ్మీ దుబాయ్ దేశం ఎలా ఉంది అన్నాను. మా కాటవరం లాగే ఉంది అన్నాను. ఏంటి మమ్మీ అలా అంటున్నారు అంటే, అవును ఇక్కడ చిన్న చిన్న ఈ కటింగ్ షాపులు ఉన్నాయి, అక్కడ పెద్ద పెద్ద కటింగ్ షాపులు ఉంటాయి. ఇంకా ఎటు చూసినా, ఈ రోజు చూడండి, సిటీల్లో చూడండి, పట్టణాల్లో చూడండి, మనకేం కనబడతాయి, పెద్ద పెద్ద పార్లర్లే కనబడతాయి. ముఖాన్ని ఎంత అందంగా ఉంచుకోగలం. దీని గురించే ఉంటాయి. హోటళ్ళు, పెద్ద పెద్ద హోటళ్ళు ఉంటాయి, ఎందుకంటే బాగా తినండి అని. పెద్ద పెద్ద పార్లర్లు ఉంటాయి, బాగా డెకరేషన్ చేసుకోండి అని. ఆ తర్వాత జబ్బు వస్తుంది, వెళ్ళండి అని పెద్ద పెద్ద ఆసుపత్రులు ఉంటాయి. ఇంకా అంతకంటే ఉండేది ఏమీ లేదు. దేవుని బిడ్డలారా, జీవితం చాలా అల్పమైనది. కొంతమంది అలాగే అవనలస్తుల్లాగా ఉండిపోవాలని చాలా 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 ప్రయత్నాలు చేస్తూ ఉంటాం. ముఖాలకి రకరకాలవన్నీ రాస్తూ చాలా ప్రయత్నం చేస్తారు, కానీ అది కుదరదు అని చెప్తున్నాను నేను ఇప్పుడు. ఎంతో కొంత బయటికి కనబడినా అది మాత్రం కుదరదు. ఎందుకంటే జీవితం అలా వెళ్ళిపోతూ ఉంటుంది, వృద్ధాప్యం అలా వచ్చేస్తూ ఉంటుంది. ఇంకా అంతే, ఇది అల్పమైన జీవితం. దేవుని బిడ్డలారా, స్వల్పమైన జీవితం, క్షణభంగురమైన జీవితం. కాబట్టి జీవితం ఎంత అల్పమైనదో ప్రతి బిడ్డ తెలుసుకోవాలి. ఒకసారి ఒక దైవసనుడు
ఒక ధనవంతుల వివాహానికి వెళ్ళాడట. వెళ్ళినప్పుడు ఆ వివాహంలో కూర్చున్నాడు ఆ దైవజనుడు. చూసేటప్పటికి ఆయన ముందు నుండి అందమైన ఖరీదైన బట్టలు కట్టుకున్న వాళ్ళు వెళ్తూ ఉన్నారు. తర్వాత ఒంటి నిండా నగలు ధరించి బంగారంతో శరీరం అంతా నింపుకున్న వాళ్ళు కనబడతా ఉన్నారు. ఇవన్నీ చూసేటప్పటికి అబ్బా వీరందరూ ఎంత బాగున్నారు అనుకుంటున్నాడట. ఎంత డబ్బున్న వాళ్ళు వీళ్ళు, ఎంత మంచి వస్త్రాలు కట్టుకున్నారు, వీరెంత అందంగా ఉన్నారు, వీరు ఎంత ఖరీదైన వస్తువులతో అలంకరించుకున్నారు అని అలా చూస్తూ ఉన్నాడంట. చూస్తూ ఉంటే పరిశుద్ధాత్ముడు ఆయన మనోనేత్రాన్ని తెరిచారు. దేవునికి స్తోత్రం. ఆయన నేత్రాలు తెరవబడగానే అప్పటి వరకు అబ్బా వీళ్ళు ఎంత బాగున్నారు అనుకుంటున్న ఆ నిగనిగలాడిపోయే ఆ మంచి శరీరానికి శరీరం కనబడడం లేదట. పైనుండి కింద వరకు పురుగులే కనబడుతున్నాయట. పైనుండి కింద వరకు ఆయన ఎప్పుడైతే మనోనేత్రం తెరవబడిందో ఏం కనబడతా ఉన్నాయి చెప్పండి? పురుగులు కనబడతా ఉన్నాయి. శిరస్సు నుంచి పాదాల వరకు పురుగులు కనబడతా ఉన్నాయి. అమ్మో, ఇది పురుగు పట్టే జీవితం. ఇది ఏ జీవితం? పురుగు పట్టే జీవితం. ఈ బ్రతుకుకి పెద్ద విలువ లేదు, ఇది పురుగు పట్టబోతుంది అని ఇంత అల్పమైన జీవితం అని అప్పుడు తెలుసుకున్నాడట. దేవునికి స్తోత్రం. వెంటనే గదికి వెళ్ళిపోయారట దైవసనుడు. గదికి వెళ్ళిపోయి అక్కడ పెట్టబడిన విందు కూడా ఆయన తినడం లేదు. అక్కడికి వెళ్ళాడు. ఆ పెండ్లి కుమార్తెకి ప్రార్థన చేసి ఎంత త్వరగా పరిగెట్టి తన రూమ్కి వెళ్ళిపోవాలా అని పరుగు పరుగున రూమ్కి వెళ్ళిపోయి తలుపు వేసుకుని ఏడవడం మొదలుపెట్టారట. ప్రభు, ఈ అల్పమైన జీవితం మాది అని ఎందుకు ఈ ప్రజలు గ్రహించడం లేదు? ఎందుకు వారి జీవితాలన్నీ కర్పించడం లేదు? ఎందుకు వారి జీవితాలన్నీ సమర్పించడం లేదు అని చెప్పి ఎక్కి ఎక్కి ఏడుస్తూ దేవుణ్ణి బ్రతిమలాడడం మొదలుపెట్టాడట. దేవునికి స్తోత్రం. ఈ లోకంలో మన జీవితం పుట్టడానికి చనిపోవడానికి మధ్యలో ఉన్న జీవితాన్ని మనం ఎలాగా గడుపుతున్నాం అనే విషయంలో జాగ్రత్త వహించాలని యాకోబు అంటున్నాడు. నీ జీవితం ఏ పాటిది? దేవునికి స్తోత్రం. హల్లెలూయా. నిత్యత్వపు విలువలు తెలియబడిన మనం, దేవుని యందు విశ్వాసం ఉంచిన మన జీవితం ఎంతో ధన్యమైనది. అందుకనే యేసుక్రీస్తు ప్రభు వారు ఒక చక్కటి దృష్టాంతాన్ని తెలియజేస్తారు. ఒక ధనవంతుడు ఉన్నాడు, ఒక లాజరు ఉన్నాడు. అయితే ఈ ధనవంతుడైన వ్యక్తి ఈ లోకంలో జీవించడానికే తన జీవితం అంతా గడిపేస్తూ ఉన్నాడు. తినడం, త్రాగడం, తరువాత మంచిగా ధరించుకోవడం, వీటిల్లోనే జీవితం అంతా గడిపేస్తూ ఉన్నాడు. ఈ నిరుపేద అయిన వ్యక్తి అతను ఏం చేస్తూ ఉన్నాడు అంటే, నిరుపేదగా ఉన్నాడు, ఏమీ లేనివాడిగా ఉన్నాడు, కానీ కొంచెమైనా ఏదైనా దొరుకుతుందేమో అని ఆ బల్ల వైపు చూస్తూ ఉన్నాడు. కురుపులు వచ్చి అతని రస్సులు నాకుతూ ఉన్నాయి. ఇంత రోగంతో పడి ఉన్నాడు. అయితే ఇద్దరు చనిపోయారు. అతను ఘనంగా తీసుకెళ్ళబడ్డాడు. ఇతన్ని పెంట మీదకి లాగేశారు. అయితే ఈ లాజరు ఆత్మ మాత్రం అబ్రహాము రొమ్ముకు దగ్గరికి వెళ్ళిపోయింది. దేవునికి స్తోత్రం. పరదేశిని ఆ దినాల్లో ఏమనేవారంటే అబ్రహాము చోటు అనేవారు. ఎందుకంటే మొట్టమొదట దేవుణ్ణి నమ్మిన వాడు అబ్రహామే కాబట్టి అబ్రహాము చోటు. అబ్రహామున్నే చోటికి ఈ ఆత్మ తీసుకెళ్ళబడింది. ఈ ధనవంతుడు ఏం చేస్తున్నాడు అంటే, ఏడుస్తూ పళ్ళు కొరుక్కునే ఆ భయంకరమైన వేదన పెట్టబడే స్థలానికి నెట్టివేయబడ్డాడు. అక్కడికి వెళ్ళిన తరువాత అర్థమైంది, అయ్యో నా జీవితం ఇంత వృధా చేశాను, నా జీవితంలో అసలైనది నేను కనుగొనలేకపోయానే అని అక్కడ వాపోతున్నాడు. అక్కడ బాధ కలిగి చెబుతా ఉన్నాడు, ఇంక నా సహోదరులు ఎవ్వరూ కూడా ఇక్కడికి రాకూడదు అని అబ్రహాముని బ్రతిమలాడుకుంటున్నాడు. ఒక్కసారి లాజర్ను పంపండి, ఎందుకంటే వాళ్ళు మదమెక్కి ఉన్నారు, వాళ్ళు డబ్బుతో కొవ్వు పట్టి ఉన్నారు,
అసలు ఎందుకు పుట్టాం ఎందుకు చచ్చిపోతున్నాము అనే గ్రహింపు లేకుండానే ఉన్నారు అలాంటి ఆలోచన లేకుండానే ఉన్నారు కాబట్టి వాళ్ళు మామూలుగా ఉన్న వాళ్ళు వెళ్ళి సామాన్యులు వెళ్ళి వాళ్ళకి చెబితే వాళ్ళకి అర్థం కాదు కాబట్టి ఈ చనిపోయిన లాజరు వెళ్ళి ఇదిగో జీవితంలో మీరు సరైన జీవితం జీవించకపోతే సరైన విధానంలో నడుచుకోకపోతే ఇంత భయంకరమైన శిక్ష ఉంది అని తెలియజేయండి అని చెప్పి లాజర్ని వెళ్ళమని చెప్తా ఉన్నాడు అప్పుడు అబ్రహాం చెప్పాడు అక్కడ వాళ్ళు ఇక్కడికి వెళ్ళడానికి లేదు ఇక్కడ వాళ్ళు అక్కడికి రావడానికి లేదు లాజర్ చిటికినేలుతో పడే నీళ్ల కోసం చూస్తున్నాడు అది ఎంత కఠినమైన భయంకరమైన పరిస్థితో చూడండి ఒక్క చుక్క నీటి కోసం ప్రాధేయపడతా ఉన్నాడు లాజర్ చిటికినేల్లోంచి ఆ నీటి చుక్క పడితే ఈ బాధ పోతుందేమోనని బ్రతిమలాడుతున్నాడు అది కుదరదు ఏది అక్కడికి వెళ్ళిన తర్వాత కుదరదు అని సెలవిచ్చాడు అబ్రహాము ఈ దృష్టాంతాన్ని లేకపోతే ఈ నిజ చరిత్రని ఎవరు తెలియచేశారు అంటే యేసుక్రీస్తు ప్రభువారు తెలియచేశారు దేవుని బిడ్డలారా మనం అందుకనే ఖచ్చితమైన జీవితాన్ని జీవించాలి సరైన జీవితాన్ని జీవించాలి మన జీవితాన్ని దేవుడి కృపను బట్టి ఆయన చేతులకు అప్పగించాం అందుకనే ప్రతి దేవుని బిడ్డ ఏమని వాపోతారా అంటే అయ్యో నేను ఇంకా చిన్నప్పుడే ప్రభుని తెలుసుకుంటే ఎంత బాగుండు అని వాపోతూ ఉంటారు నా జీవిత దినాలు ఎంత వృధా పరిచేశాను అని బాధపడతూ ఉంటారు చాలామంది అలాగే బాధపడతూ ఉంటారు నా జీవిత దినాలు ఎందుకు వృధా పరిచేశాను నేను చాలామంది భక్తుల సాక్ష్యాలు విన్నాను వాళ్ళు చెప్పే సాక్ష్యాలన్నీ కూడా ఇలాగే ఉంటాయి నేనండి యవనస్తుడిగా నేను 20 సంవత్సరాల జీవితాన్ని వృధాపరిచేశానండి 25 సంవత్సరాల జీవితాన్ని వృధాపరిచేశాను నాకు దేవుడు ఎవరో అప్పటి వరకు తెలియలేదు కానీ చివరి సమయంలో దేవుని తెలుసుకున్నాను అని ఆ వృధా అయిపోయిన దినాల కోసం కూడా ఎంతో బాధపడతారు దేవుని కృపను బట్టి మనం దేవుణ్ణి తెలుసుకోగలిగాం దేవునికి స్తోత్రం కాబట్టి ఈ జీవితం యొక్క విలువేంటో మనకి తెలిసింది కాబట్టి మనం శ్రేష్టమైన చక్కని పవిత్రమైన మంచి జీవితాన్ని జీవించడానికి మనం ఎల్లప్పుడూ చూచుకోవాలి దేవునికి స్తోత్రం నేను చనిపోకముందు ఈ జీవితాన్ని నేను పరిశుద్ధంగా నిలబెట్టాలి నీతిగా నిలబెట్టాలి అని కోరుకోవాలి అందుకనే దేవుడు అన్నాడు 1 కొరింథీ 3 అధ్యాయములో అంటున్నాడు నీ దేహమున దేవాలయం దేవునికి స్తోత్రం నీ దేహం ఎవరు నా దేవాలయం 3 అధ్యాయం 16-17 వచనాలు మీరు దేవుని ఆలయమై ఉన్నారనియు దేవుని ఆత్మ మీలో నివసించుచున్నాడనియు మీరు ఎరుగరా మీరు దేవుని ఆలయమై ఉన్నారు మీరు దేవుణ్ణి తెలుసుకున్న తర్వాత మీ జీవితం ఎవరి ఆలయమైపోయింది దేవుని ఆలయమైపోయింది దేవుని ఆత్మ మీలో నివాసం చేస్తా ఉన్నాడు 17 వచనం చదువుదాం ఎవడైనను దేవుని ఆలయమును పాడు చేసిన ఎడల దేవుడు వాణిని పాడు చేయును దేవుని ఆలయము పరిశుద్ధమై ఉన్నది మీరు ఆ ఆలయమై ఉన్నారు హల్లెలూయా ఎవడైనా దేవుని ఆలయాన్ని పాడు చేస్తే ఆయన వాణ్ణి పాడు చేస్తాడు కాబట్టి మీరు దేవుని ఆలయం పరిశుద్ధమై ఉందని ఆ ఆలయం మీరై ఉన్నారు అనే సంగతిని మాత్రం మీరు దేవుని బిడ్డలుగా ఎప్పుడూ మర్చిపోకూడదని గట్టిగా తెలియజేస్తా ఉన్నాడు దేవునికి స్తోత్రం ఈ జీవితము ఏ రీతిగా ఉంచుకుంటే దేవుని ఆలయంగా ఉంటుందో కూడా ఇక్కడ మనకి కొరింది పత్రికలో అపొస్తలుడైన పౌలు సెలవిచ్చాడు ఇది దేవుని ఆలయం ఇది పరిశుద్ధంగా ఉండాలి పరిశుద్ధంగా ఉండాలి ఎల్లప్పుడూ దీన్ని పరిశుద్ధంగా కాపాడుకోవాలి నీతిగా నిలబెట్టుకోవాలి సమస్త అపవిత్రతను తీసివేసుకోవాలి అందుకనే ప్రభు తన పుణ్యరక్తాన్ని మన కోసం ఒలికించాడు సిలువలో ఆ రక్తంలో కడగబడిన తరువాత ఇది పరిశుద్ధంగా ఉండడానికి చూసుకోవాలి ఈ అల్పమైన జీవితం ఈ అశాశ్వతమైన జీవితం ఈ స్వల్పమైన జీవితం మనం ఎలాగ నిలబెట్టుకోవాలి అంటే పరిశుద్ధంగా నిలబెట్టుకోవాలి దేవునికి స్తోత్రం హల్లెలూయా ఈ జీవితంలో మనకి మనకున్న లక్ష్యాలు ఏంటి మనం పెట్టే దృష్టి ఏంటి మనకుండే ఆలోచనలు ఏంటి అని మనం పరిశీలించుకుంటే ఈ లోకంలో ఎలాగ బాగుపడదాం
ఎలాగా ఈ లోకంలో బ్రతకడానికి ఏర్పాట్లు చేసుకుందాము అనే రీతిగానే మన ఆలోచనలు వెళుతూ ఉంటాయి. అయితే మనకి ప్రాముఖ్యమైనది ఏంటి అంటే ఈ జీవితాన్ని పరిశుద్ధంగా నిలవబెట్టి దేవుడు ఇందులో నివసించడానికి యోగ్యంగా చేసుకుంటూ దేవుడితో కలిసి ఉండే జీవితాన్ని మనము కలిగి ఉండాలి అనే గ్రహింపుని యేసునామలో కలిగి ఉండాలి. దేవునికి స్తోత్రం. అందుకనే దేవుడు హానోకు జీవితాన్ని గురించి మనకి పరిశుద్ధ గ్రంథంలో తెలియచేశాడు. హానోకు కుటుంబం ఉంది, బిడ్డలు ఉన్నారు, కానీ అతడు ఏం చేస్తా ఉన్నాడంటే ప్రతిదినం దేవునితో ఉన్నాడు, దేవునితో నడుస్తున్నాడు. కాబట్టి దేవుడు అతన్ని తీసుకుని పోయాడు. దేవునికి స్తోత్రం. కాబట్టి అతడు లేకుండా పోయాడట. ఈ జీవితానికి దేవుడు మనకు అనుగ్రహించబడ్డాడు. ఆ దేవుడి కొరకు పరిశుద్ధంగా ఈ జీవితాన్ని నిలబెట్టుకోగలిగినప్పుడే మన జీవితం ఏమవుతుంది అంటే సార్థకమవుతుంది. తర్వాత చూడండి, రెండో విషయాన్ని మనము చూద్దాం. ఈ 1 కొరింథీ పత్రిక 7:29 చూద్దాం. సహోదరులారా, నేను చెప్పినది ఏమనగా, కాలము సంకుచితమై ఉన్నది గనుక ఇక మీదట భార్యలు కలిగిన వారు భార్యలు లేనట్టును, ఏడ్చువారు ఏడవనట్టును, సంతోషపడువారు సంతోషపడనట్టును, కొనువారు తాము కొనినది తమది కానట్టును, ఈ లోకము అనుభవించేవారు అమితముగా అనుభవింపనట్టును ఉండవలెను. రెండవదిగా ఏమి చెప్తున్నాడంటే జీవితం అల్పమైనదే కాదు, కాలము కూడా సంకుచితమైనది. దేవునికి స్తోత్రం. కాలం త్వర త్వరగా మన మీద నుండి వెళ్ళిపోతూ ఉంటుంది. ఈరోజు వస్తుంది, మళ్ళీ వెంటనే అప్పుడే శుక్రవారం వచ్చిందంటే మళ్ళీ 2 రోజుల్లో శుక్రవారం వచ్చినట్టుంది. ఇంత త్వరగా వచ్చేస్తుందా? కాలం చాలా త్వరగా, చాలా స్పీడ్గా వెళ్ళిపోతూ ఉంది. దేవుని బిడ్డలారా, కాలము అనేది సంకుచితమైనది అనే సంగతిని కూడా మనం గ్రహించాలి. దేవుడు మనకిచ్చిన దినాలు, ప్రశస్తమైన దినాల్ని, ఇది తక్కువ దినాలు కాబట్టి, తక్కువ దినాలు కాబట్టి ఈ దినాల్లో మనం ఏం చేస్తే ఆ దినాల్ని మనం పొదుపు చేయగలం, దానిలో ప్రయోజనకరమైనది చేయగలం, దానిలో మంచి వాటిని చేయగలము అనే జ్ఞానము కూడా మనకు ఉండాలట. అందుకని ఎఫెసీ పత్రికలో అంటున్నాడు, సమయాన్ని సద్వినియోగం చేసుకోండి, మీరు అజ్ఞానులుగా ఉండద్దు, ఈ విషయంలో మీకు జ్ఞానం కలగాలి అంటున్నాడు. అందుకనే దేవుడిస్తున్న 24 గంటలను కూడా మనం లెక్క పెట్టుకోవాలి. మా దినాలు మాకు లెక్కించడం నేర్పు అని కీర్తనాకారుడు అదే చెబుతా ఉన్నాడు. విలాప గ్రంథంలో చూడండి, 2:18. జనుల హృదయపూర్వకంగా యెహోవాకు మొరపెట్టుదురు, సియోను కుమారి ప్రాకారమా, నదీ ప్రవాహము వలె దివారాత్రము కన్నీరు పారనిమ్ము, విరామము కలగనీయకుము, నీ కంటి పాపను విశ్రమింపనీయకుము. విరామము కలగనీయకుము, నీ కంటి పాపను విశ్రమింపనీయకుము, దివారాత్రులు నీ కళ్ళల్లోండి కన్నీరు పారనిమ్ము. ఇది యిర్మీయా ప్రవక్త ఇశ్రాయేలీయులకు ఇస్తున్న పిలుపు. విశ్రాంతి తీసుకోవద్దు, విశ్రాంతి తీసుకోవద్దు, కొంతసేపు కూడా ఆగవద్దు, అలాగే మీ కన్నీళ్ళు పారనివ్వండి. చూడండి ఎందుకు అలాగ చెబుతా ఉన్నాడంటే 19 నీవు లేచి రే మొదటి జామున మొరపెట్టుము, నీళ్లు కుమ్మరించునట్లు ప్రభువు సన్నిధిని నీ హృదయమును కుమ్మరించుము, నీ పసిపిల్లల ప్రాణము కొరకు నీ చేతులను ఆయన తట్టు ఎత్తుము, ప్రతి వీధి మొగను ఆకలి గొని వారు మూర్ఛిల్లుచున్నారు. ఇంతకీ ఎందుకు విరామము రానివ్వద్దు, విశ్రమింపనివ్వద్దు అంటున్నాడంటే పసిపిల్లలు ప్రాణం కొరకు వాళ్ళు వీధి మొగల్లో మూర్ఛిల్లిపోతున్నారు, పడిపోతూ ఉన్నారు, వాళ్ళు నశించిపోతూ ఉన్నారు. కాబట్టి విరామము అనేది ఈ దినాల్లో నీకు ఉండకూడదు. కొంతసేపు రెస్ట్ తీసుకుందాములే, తర్వాత చేద్దాములే అనే మనసే ఉండకూడదట. అలాంటి ఆగకుండా ఏడుస్తూ ప్రార్థన చెయ్యి అనే పిలుపుని ఇక్కడ ఇస్తా ఉన్నాడు. దేవుని బిడ్డలారా, ఈ రోజుల్లో మన సమయాన్ని సద్వినియోగం చేసుకునే దినాల్లో ఉన్నాం. ఎందుకంటే అంత్య దినాలు, అపాయకరమైన కాలములు. కాబట్టి ఈ దినాలలో మనం ఏం చేయాలి అంటే మన వాళ్ళను రక్షించుకోవడానికి మనం విశ్రాంతి తీసుకోకుండా ఉండాలట. దేవునికి స్తోత్రం, హల్లెలూయా. విశ్రాంతి తీసుకోకుండా
మన సమయాన్ని సద్వినియోగం చేసుకుంటూ ఏది చేస్తే నేను నా సమయాన్ని సద్వినియోగం చేసుకోగలను అనే జ్ఞానాన్ని మనము కలిగి ఉంటే గనుక మనము తప్పకుండా మనల్ని రక్షించుకోగలం మన ద్వారా ఇతరులను కూడా రక్షించగలం హల్లెలూయా తర్వాత చూడండి యోబు గ్రంథం 20వ అధ్యాయం 4వ వచనం చదవండి దుష్టులకు విజయపు కొద్ది కాలం ఉండును భక్తిహీనులకు సంతోషం ఒక నిమిషం మాత్రమే ఒక నిమిషం మాత్రమే ఉండును దేవునికి స్తోత్రం తర్వాత ఇంకొక సత్యాన్ని మన హృదయంలో గ్రహించాలి అదేంటి అంటే ఈ లోక సంబంధమైన సంతోషం ఒక నిమిషం ఉంటదట ఈ లోక సంబంధమైన సంతోషం ఎంత ఉంటది ఒకే ఒక నిమిషకాలం ఉంటది ఇది కూడా మన హృదయంలో పెట్టుకోవాలి సమయాన్ని సద్వినియోగం చేసుకోవాలనే ఆలోచన కలిగి ఉండాలి మన జీవితం అల్పమైంది కాబట్టి జీవితాన్ని పరిశుద్ధంగా నిలబెట్టుకోవాలనే ఆలోచన కలిగి ఉండాలి మూడోది ఈ లోక సంతోషం చాలా స్వల్పమైనది అనే సంగతిని కూడా మన మనసులో పెట్టుకోవాలి ఎందుకంటే ఈ సంతోషం అంటే ఒక్క నిమిషమే ఉంటదట ఈ సంతోషం ఎలా ఉంటది ఒక్క నిమిషమే ఉంటది అందుకనే పాపపు సంతోషాలకి ఈ లోక సంబంధమైన సంతోషాలకి దేవుని బిడ్డలైన వాళ్ళు ప్రాకులాడకూడదు కానీ కొంతమంది ఈ లోక సంబంధమైన పాపాలలో సంతోషిస్తూ ఉంటారు అలాంటి వాళ్ళు ఏమైపోతున్నారు అంటే జీవితాన్ని సర్వనాశనం చేసుకుంటున్నారు దేవుని బిడ్డలారా అందుకనే నీకు ఒక హృదయం ఉండాలి అదేంటి అంటే ఈ లోక సంబంధమైన పాపపు సంతోషం క్షణకాలమే ఉంటది అందుకనే దైవ సంతోషాన్ని ఒక వ్యక్తి కోరుకుంటూ ఉండాలి ఆ దేవుని సంతోషాన్ని ఇమ్మని ఆయన సన్నిధిలో మనం దాన్ని ఆస్వాదించగలిగితే దేవుని బిడ్డలారా మన జీవితం ధన్యమైపోతుంది తర్వాత చూడండి 2వ కొరింథీ పత్రిక 4వ అధ్యాయం 17వ వచనాన్ని చూద్దాం మేము దృశ్యమైన వాటిని చూడక అదృశ్యమైన వాటినే నిదానించి చూచుచున్నాము గనుక క్షణమాత్రముండు మా చులకని శ్రమ మా కొరకు అంతకంతకు ఎక్కువ అవగా క్షణమాత్రముండు మా చులకని శ్రమ దేవుని బిడ్డలైన వారు ఒక సత్యాన్ని గ్రహించాలి నువ్వు యేసుక్రీస్తు ప్రభుని నమ్మిన తరువాత నీకు ఏదైనా కష్టం ఏదైనా ఇబ్బంది ఇరుకు శ్రమ ఏదైనా నింద అవమానం ఏదైనా బాధ దుఃఖం ఉంటే అది ఎంతకాలం ఉంటుంది అంటే కొంచెం కాలమే ఉంటుంది ఏదైనా కొంచెం కాలమే అది క్షణమాత్రం ఉంటుంది అది చాలా తక్కువ కాలం ఉంటుంది కాబట్టి దాని గురించి భయపడడం ఇక నేను ఈ శ్రమతో బ్రతకలేను అని రకరకాల ప్రవర్తించడం ప్రయత్నించడం ఇలాంటి చెడు విషయాల నుండి పూర్తిగా విడుదల పొందాలి ఎందుకంటే దేవుని బిడ్డలైన వారు ఒక సత్యాన్ని గ్రహించాలి అది ఏంటి అంటే ఈ లోకంలో మనకు వచ్చే శ్రమలన్నీ కొంచెం కాలం ఉంటాయి అవి చాలా చాలా అల్పమైనవిగా కనబడుతున్నాయి హల్లెలూయా దేవుని బిడ్డలకి మహామహిమ ఉంది మహా ఆనందం ఉంది కాబట్టి ఈ లోకంలో నాకు వచ్చే ఈ శ్రమలు పెద్ద లెక్కలేవులే అని ముందుకి సాగిపోయేవారుగా సహించుకునేవారుగా ఓర్చుకునేవారుగా దాన్ని బట్టి ప్రతి శ్రమను బట్టి సంతోషించేవారిగా ముందుకి సాగగలిగితే మన జీవితాలు సార్థకమవుతాయి దేవునికి స్తోత్రం జీవితం అల్పమైంది కాబట్టి పరిశుద్ధంగానే జీవించాలి కాలం సంకుచితమైనది కాబట్టి ఆ సమయాన్ని ప్రార్థన కొరకే గడపాలి దేవునికి స్తోత్రం ఈ భక్తిహీనమైన సంతోషం లోక సంబంధమైన సంతోషం తక్కువ కాలం ఉంటుంది కాబట్టి దాని నుండి బయటికి రావాలి మనకు వచ్చే ఏ బాధ అయినా శ్రమ అయినా కూడా కొంచెం కాలం ఉంటుందని గ్రహించి నిరీక్షణతో ముందుకి సాగిపోవాలి ప్రభువా ఏది శాశ్వతమైనది ఏది అశాశ్వతమైనదో నా కళ్ళు తెరవండి ప్రభువా నా మనోనేత్రాన్ని వెలిగించండి నాకు జ్ఞాన హృదయం ఇవ్వండి అని ప్రతి వారు కూడా దేవుణ్ణి అడగండి దేవుని బిడ్డలారా నీ జీవితం పరిశుద్ధంగా కాపాడుకో ఎందుకంటే అది చిన్న జీవితం అల్ప జీవితం అది ఎంతో కాలం ఉండదు అది త్వరగా గతించిపోతుంది కాబట్టి ఈ జీవితంలో నువ్వు పరిశుద్ధంగా ఉంటే దేవుని ఆలయం అయిపోతావు నువ్వు పరిశుద్ధంగా ఉంటే దేవుడు నీతో పాటు నివాసం చేస్తాడు ఆయన నీతో పాటు జీవిస్తాడు నువ్వు ఆయనతో పాటు జీవిస్తావు రెండవదిగా చాలా సమయం తక్కువగా ఉంది కాబట్టి ప్రార్థనలు అధికంగా చేయగలిగితే నీ ప్రార్థన ఫలాన్ని నీవు ఈ భూమి మీద చూడగలుగుతావు
ఈ లోక సంబంధమైన పాపపు సంతోషాల నుండి వైదొలగగలుగుతే ఎందుకంటే అవి చాలా క్షణకాలం ఉండేవి అవి తీరని నష్టాన్ని కష్టాన్ని తీసుకొస్తాయి కాబట్టి దానికి దూరం అయిపోవాలి అంతే కాదు నువ్వు ఒక క్రైస్తవుడిగా ఏదైనా బాధను అనుభవిస్తా ఉంటే ఇది కొద్ది కాలమే ఉంటది అని గ్రహించి ధైర్యంతో నిరీక్షణతో ఓపికతో ఓర్యముతో సహనముతో ముందుకు వెళ్ళగలిగితే అద్భుతమైన ఫలితాన్ని చూస్తారు ఏది కొంచెం కాలం ఉండేదో నీ లేఖనాల నుండి నువ్వు చూపించినందుకు వందనాలయ్యా ఆ స్వల్పమైన వాటిలో నేను ఎలాగ ప్రవర్తించాలో ఎలాగ నడుచుకోవాలో ఆ జ్ఞాన హృదయాన్ని నాకు దయచేయండి తండ్రి అని అందరు దేవుణ్ణి అడగండి పరిశుద్ధమైన తండ్రి శక్తిగల దేవా జీవంగల మా తండ్రి నీకు వందనాలు చెల్లిస్తున్నానయ్యా ఘనమైన యేసురాజా బలమైన యేసురాజా పరిశుద్ధమైన యేసురాజా నీకు వందనాలు ప్రభా అయ్యా అల్పమైనవి అశాశ్వతమైనవి ఏంటో మీరు మాకు తెలియచేసినందుకు వందనాలు జ్ఞాన హృదయం దయచేయండి అయ్యా ఎలాగ ప్రవర్తించాలి ఎలా నడుచుకోవాలి ఏం చేయాలి అనే విషయాలలో అయ్యా తండ్రి ప్రతి వారు అలాంటి గ్రహింపు కలిగి అలాంటి ఆలోచన కలిగి అలాంటి తెలివి కలిగి యేసునామమున ప్రవర్తించుదురుగాక ఆశీర్వదించండి అభిషేకించండి నీ కృపచేత ఆవరించండి నీ ఆత్మచేత నడిపించండి ప్రభా నీ బిడ్డల జీవితం సార్థకం అవ్వాలి నీ బిడ్డల సమయం సార్థకం అవ్వాలి ప్రభా అయ్యా తండ్రి నీకు స్తోత్రాలు ఆ మహిమలో అక్షయతలో ఆ గొప్ప ఆనందంలో పాలు పొందే వరకు దినదిన ముందుకు సాగిపోవడానికి యేసునామముల బలపరచమని యేసునామమున ఆశీర్వదించమని యేసునామమున అడుగుచున్నాము తండ్రి ఆమేన్. ఇది కుటుంబ ఆశీర్వాద కూడిక. ఇక్కడ మేము మా కుటుంబాలను కట్టుకున్నాం. మరి మీరు? అయితే ప్రతి శుక్రవారం రాజమహేంద్రవరంలో జరిగే ఈ కుటుంబ ఆశీర్వాద కూడికలో పాల్గొనండి. ఈ కూడిక జరుగు స్థలం దహించు అగ్ని ఆడిటోరియం, నటరాజ్ థియేటర్, రాజమహేంద్రవరం.